అందరికీ నమస్కారం నా పేరు ధనుంజయరావు వెల్కమ్ టు కాకతీయ అకాడమీ మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు టూ డేస్ సంబంధించిన అంశాలు ఫస్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ డిస్కస్ చేద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ఇష్యూలో ఫస్ట్ వన్ వచ్చరికి నేను మనం పాలస్తీనా గురించి డిస్కస్ చేయబోతున్నామండి పాలస్తీనాలోని గజా అనే ప్రాంతం ఉంటుందన్నమాట అది ముఖ్యంగా మనం చెప్పాలి అంటే గత కొన్ని వందల సారీ కొన్ని పది సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాంతం హింసాకాండతో ఉంటుంది అంటే నిత్యం ఏదో రకమైన హింస ఉంటుంది ఇజ్రాయెల్కి ఆనుకొని పాలస్తానా ఉంటుందన్నమాట పాలిస్తానాకి పూర్తి సపోర్టు యుఎస్ఏ కంట్రీ ఉంటుంది ఇజ్రాయెల్కి వస్తేనేమో పూర్తి సపోర్టు చుట్టుపక్కల ఉన్నటువంటి అరేబియన్ కంట్రీస్ ఉంటాయన్నమాట ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇజ్రాయల్ లో అండ్ పాలస్తీనాలకు కూడా రెండు ఆపోజిట్ రిలీజియన్స్ మతాలు ఉండడం ఆ ఎఫెక్ట్ కారణం ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏవైతే మతాలు పుట్టాయి అంటారో అవి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయినాయి కానీ ఆ ప్రాంతంలో వేరే మతాలు ఆక్యుపై చేసినని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్స్ అనమాట దాంతో ఎప్పుడు కూడా ఈ ప్రాంతం మాది అంటే మాది అని చెప్పేసి గోడలు జరుగుతూనే ఉంటాయి వాటికి ప్రపంచంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంట్రీస్ నుంచి ఆర్థిక సపోర్ట్ కూడా వస్తుంటుంది అనమాట అంటే పాలస్తీనా పైన ఇజ్రాయెల్ బలమైన దేశం పాలస్తీనా కంటే కూడా సో ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటుంది పాలస్తీనా ట్రై చేసినప్పుడు కూడా ఫెయిల్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు వారిద్దరి మధ్య వారు జరుగుతూనే ఉంటుంది మనకి ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ ఒకసారి వీళ్ళు న్యూస్లో కనిపిస్తూనే ఉంటారు అది ఇప్పుడు మనం వీళ్ళు డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క రిలీజియన్ వార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయలేము అందుకనే మనం వాటి గురించి పైపోయిన మాట్లాడేస్తానన్నమాట ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటంటే పాలస్తీనాలోని గజాన ప్రాంతంలో వస్తరికినేమో ఇటీవల సమాధులు బయటపడ్డాయి నూట ఇరవై ఐదు సమాధులు బయటపడ్డాయి అనమాట అందులో రెండు సమాధుల పైన ఏకంగా రెండు వేల సంవత్సరాల క్రితం సమాధులు అవన్నీ కూడా నూట ఇరవై ఐదు సమాధులు కూడా అందులో రెండు సమాధుల పైన వస్తేమో కొన్ని రకాల గ్రేప్స్ ద్రాక్ష గుర్తు లాంటివి కనిపిస్తున్నాయి మనకి అంటే పురావ శాస్త్ర శాస్త్రవేత్తలు వచ్చరికినేమో ఇటీవల గజా ప్రాంతంలో పాలస్తీనాల్లో గజా ప్రాంతంలో రెండు వేల సంవత్సరాల క్రితం నాటి ఏంటిది శ్మశాన వాటికి నథింగ్ బట్ ఏంటంటే ఇరవై నూట ఇరవై ఐదు స్మ దాని ఉంటారంటే సెవా సెవెటికల్ని గుర్తించారు అనేదే కాన్సెప్ట్ ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ప్రాంతం అడగవచ్చు మొత్తం స్టోరీ అంతా ఇచ్చేసి ఇది ఏ ప్రాంతంలో జరిగింది అడిగినప్పుడు మనం గజా లేదా పాలస్తీనా అనే కంట్రీ చెప్తామన్నమాట ఇది ఫస్ట్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఫస్ట్ ఇష్యూ ఓకే నెక్స్ట్ ఇది అయిపోయింది మనకి నెక్స్ట్ వన్కి వస్తున్నాం మనం ఐసీసీ వరల్డ్ కప్ జరగబోతుంది ఈ అక్టోబర్ నవంబర్లో ఇండియాలోనే జరగబోతుందనమాట ఇండియా టూ థౌజండ్ లెవెన్లో కూడా హోస్టింగ్ ఇచ్చింది వరల్డ్ కప్కి సంబంధించి టీ క్రికెట్ వరల్డ్ కప్కి సంబంధించి అయితే టూ థౌజండ్ లెవెన్లో ఉమ్మడిగా హోస్టింగ్ ఇచ్చిందనమాట అంటే ఉమ్మడిగా అంటే శ్రీలంకతో పాటు ఇండియాతో పాటు బంగ్లాదేశ్ మూడు ప్రాంతాల్లో కూడా ఆ యొక్క ఐసీసీ వరల్డ్ కప్ జరిగింది టూ థౌజండ్ లెవెన్లో మరలా టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వస్తారని ఓన్లీ ఇండియానే ఇండియాలో మాత్రమే హోస్టింగ్ ఇస్తుంది ఈ యొక్క వరల్డ్ కప్కి అనమాట అర్థమవుతుంది కదా గతంలో ఉమ్మడిగా వరల్డ్ కప్కి హోస్టింగ్ ఇస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది వచ్చే ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రతిష్ఠ పెరుగుతుంది అనేది ఉద్దేశం ఉంటుంది సో ఇండియా వస్తారని హోస్టింగ్ ఇవ్వబోతుంది అయితే ఆ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేసారు ఎప్పుడు ఏ గేమ్ అని చెప్పేసి ఏ స్టేడియం అని చెప్పేసి అంతా బాగుంది కానీ దీన్ని ఈ టూ త్రీ మంత్స్ పాటు ప్రమోట్ చేయడం కోసం ఇండియా లెవెల్లో ఇండియాలో ఫేమస్ సినీ ఆర్టిస్ట్ అయినటువంటి ఎవరు షారుఖ్ ఖాన్ని ఈ యొక్క ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారనమాట అతను ఏం చేస్తారంటే ఐసీసీ వరల్డ్ కప్కి సంబంధించిన ప్రతి ప్రమోషన్లో కూడా అతను యాడ్లు అటాచ్ యాడ్లు నటించడం కానీ లేదా అతని ఫోటో ఉపయోగించుకోవడం కానీ దీని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేది ఈ యొక్క ఏంటి బ్రాండ్ అంబాసిడర్గా అతను నియమించడానికి వెనక ఉన్నటువంటి ఉద్దేశం సో ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్కి ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ కి ఖాన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు సో అతను గేమ్ అయిపోయినంత వరకు కూడా ఆ గేమ్ ప్రమోట్ చేస్తూనే ఉంటాడు అనమాట ఇది సెకండ్ కాన్సెప్ట్ ఓకే అది కూడా అయిపోయింది నెక్స్ట్ వన్ చూడండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం మన దేశంలో కూడా ఈ టైప్ ఆఫ్ గొడవలు జరిగింది ఏ టైప్ ఆఫ్ అంటే ఎల్జీబీటీ హక్కుల గురించి జరిగిందనమాట సో సుప్రీంకోర్టు ఎల్జీబీటీ హక్కులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గుర్తించాలని చెప్పి తీర్పిచ్చింది మంచి విషయమే అయితే రష్యాలో ఏమైందంటే ఇవే ఎల్జీబీటీ ఎల్జీబీటీ అంటే లెస్బియన్ ఎల్ అలాగే జి అంటే గే బి అంటే బైసెక్సువల్ టీ అంటే ట్రాన్స్జెండర్ సో ఎల్జీబీటీతో పాటు ఈ మధ్యకాలంలో క్యూ ప్లస్ అని మరొక జెండర్ కూడా గుర్తించారనమాట సో వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాపర్టీ ఉంటుందన్నమాట అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అనేవి సెక్సువల్ ఫీలింగ్స్ కానీ వాళ్ళ యొక్క హార్మోన్స్ అనేవి మెన్ టు మెన్ అట్రాక్ట్ చేస్తాయి మెన్ ఉమెన్ టు ఉమెన్ అట్రాక్ట్ చేస్తాయి కొన్నిసార్లు మెన్ టు ఉమెన్ అట్రాక్ట్ చేస్తాయి కానీ మెన్ టు మెన్ ఉంటారు మెన్ టు ఉమెన్ ఉంటారు ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ఎల్జీబీటీ కాన్సెప్ట్ అంటారు ఈ మధ్యకాలంలో ఎల్జీబీటీ క్యూ ప్లస్ అనే తీసుకొచ్చారనమాట అయితే వీళ్ళు అంతా కూడా నార్మల్ మెన్ నార్మల్ ఉమెన్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫీలింగ్స్తో డిఫరెంట్ హార్మోన్స్ వలన అలా బిహేవ్ చేస్తారనమాట అయితే వీళ్ళకి ఇక నుంచి ఒకవేళ మెన్నగా పుట్టి ఉమెన్గా మారుతానని కానీ ఉమెన్గా పట్టి మెన్నగా మారుతానని కానీ ఈ యొక్క ఏంటది బాడీ పార్ట్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి ఇక్కడ నుంచి రష్యాలో అవకాశం లేదనమాట ఇంకొకటి ఈ యొక్క ఎల్జీబీటీస్ మ్యారేజ్ చేసుకుంటామని మెన్ అండ్ మెన్ ఉమెన్ ఉమెన్ ఈ టైప్ ఆఫ్ మ్యారేజెస్ కూడా రష్యాలో ఇక్కడ నుంచి నిషేధం అని చెప్పేసి వ్లాదిమీర్ పుతిన్ సైన్ చేస్తారనమాట అదే న్యూస్లో ఉంది అది కూడా మంచి పాయింట్ అర్థమవుతుందిగా సో ఈ థర్డ్ వన్ ఇది నెక్స్ట్ వన్ చూద్దాం మనం చూడండి ఎస్ ఇంటర్నెట్ వినియోగదారులు వ్యక్తిగతంగా అంటే మనకి రాన్సమ్వేర్ మరలా వచ్చిందనమాట రాన్సంవేర్ వైరస్ అనేది రాన్సంవేర్ వైరస్ గురించి వచ్చి బేసికల్ వేర్ వైరస్ అంటే ఏముండదు మన యొక్క మన యొక్క వ్యక్తిగత డేటాని ఏదైనా మెయిల్స్ ద్వారా కానీ లేదా లైక్ అంటే ఏదైనా వాళ్ళు లింక్ ఇచ్చి కానీ ఏదైనా యాప్స్ ద్వారా కానీ మన యొక్క వ్యక్తిగత డేటాని కాస్తే వాళ్ళు చోరీ అనుకోండి దాన్ని రాన్సంవేర్ వైరస్ అని పిలుస్తారనమాట అయితే ఇక్కడ రాన్సం వైరస్లు చాలా రకాలు ఉంటాయండి లైక్ అంటే మనకి వెబ్ బోట్లు వెబ్ రోబోట్లు వేర్లు చాలా ఉంటాయన్నమాట అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ వచ్చరికి ఏమో మనకి వేర్ వైరస్లు అంటే ఏం కాదు వ్యక్తిగత డేటాని పర్సనల్ డేటాని వాళ్ళు మెయిల్స్ ద్వారా మెయిల్స్ పంపించగానే మనం హ్యాక్ చేయడం కానీ లేదా వాళ్ళు ఏమైనా లింక్స్ పంపించి హ్యాక్ చేయడం కానీ లేదా కాల్ కనెక్ట్ చేసి హ్యాక్ చేయడం కానీ ఇలా మన వ్యక్తిగత డేటాని హ్యాక్ చేసి మన వ్యక్తిగత పరువు భంగానికి నష్టం కలిగించారనుకోండి భంగం కలిగించారనుకోండి పరువు లైక్ వాటికి స్టేప్ ప్రిస్టేస్కి అప్పుడు మనం దీన్ని రాన్సంవేర్ వైరస్కి పిలుస్తాము అయితే ఇటీవల ఇదే కోవకు చెందినటువంటి ఎస్ ఇటీవల ఇదే కోవ అఖీర్ అనే ఒక వైరస్ని గుర్తించారు దీన్ని కూడా వేర్లో భాగమే చెప్పాను వేర్ అంటే ఒక ప్రాసెస్ అంటే వ్యక్తిగత సమాచారాన్ని డేటాని చోరీ చేయడం అలా దాన్ని రాన్సం వేరు వైరస్ ద్వారా చేశారని పిలుస్తారనమాట దాంట్లో కొత్తగా అఖిరణ్ ఒక వైరస్ని గుర్తించారు దీన్ని పంపించి వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారట వరల్డ్ వైడ్గా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పేసి హెచ్చరిస్తున్నారు సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి అమెరికా స్విమ్మింగ్ స్టార్ కేతి లడేకి ప్రపంచ స్విమ్మింగ్ షాంపియన్లో స్వర్ణం సాధించింది అనమాట ఇవి ఉమెన్ అమెరికా అన్న స్విమ్మింగ్ స్టార్ కేతి లడేకి గుర్తుపెట్టుకునే పేరు చాలా ఇంపార్టెంట్ కేతి లడేకి అయితే ఇంతకుముందు కూడా అమెరికా నుంచి ఒక స్విమ్మింగ్ స్టార్ ఉండేవారు అందరికి తెలుసు అనుకుంటా అతని పేరు వచ్చరికి నేను మైకిల్ ఫెలప్స్ అనమాట ఇంతకు ముందు ఒక స్విమ్మింగ్ స్టార్ అతను రిటైర్మెంట్ ప్రకటించారనమాట మైకేల్ ఫెలప్స్ అతనికి ఏకంగా స్విమ్మింగ్ వరల్డ్ కప్లో అండ్ లైక్ ఒలింపిక్స్లో కలుపుకొని చాలా డబుల్ డిజిట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ ఉన్నాయి అతనికి హైయెస్ట్ మెడల్స్ కూడా అతని పేరు మీద ఉన్నాయన్నమాట దేంట్లో ఒలింపిక్స్లో సో అతను మైకేల్ ఫెలప్స్ అతను మెన్ అమెరికా వ్యక్తి అతను అయితే లేటెస్ట్గా వచ్చరికినేమో అదే అమెరికా నుంచి కేతి లెడీక్ అని ఒక ఉమెన్ ఉంటారు ఆమె కూడా ప్రపంచ స్విమ్మింగ్లో చాంపియన్షిప్లో స్వర్ణం గెలిచింది దాంతో ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో చొర స్వర్ణం గెలిచిన లిస్ట్లో సేమ్ మైకిల్ ఎన్ని అయితే స్వర్ణాలు వచ్చినాయో ఆమెకు కూడా అన్ని స్వర్ణాలు వచ్చినాయి ట్వంటీ స్వర్ణాలు కాబట్టి వీళ్ళిద్దరు కూడా సేమ్ రికార్డ్ అంటే ఇద్దరు రికార్డు సమానం అయిందన్నమాట ఇద్దరికి కూడా ప్రపంచ స్విమ్మింగ్ లో ఇద్దరికి ట్వంటీ స్వర్ణాలు వచ్చినాయి అనమాట ఇద్దరికి కూడా ట్వంటీ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైకిల్ ఫెలప్స్ యొక్క రికార్డు సమానం చేసినటువంటి స్విమ్మర్ ఎవరు అని చెప్పి అడగొచ్చ పేరు ఏంటంటే కేతి లెడేకి సో ఇది కూడా అయిపోయింది కదా నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి ప్రపంచ ఫుట్బాల్ టోర్నీలో అంటే బేసికల్గా ఇక్కడ అండర్ ఎయిటీన్ అండర్ సిక్స్టీన్ అవి కాదు ఒరిజినల్ గేమ్ లోనే ప్రపంచ ఫుట్బాల్ టోర్నీలో గేమ్ లో ముఖ్యంగా ఆడినటువంటి అతి చిన్న ఏజ్ అమ్మాయి కేసీ ఫెయిర్ ఓకేనా కదా కేసీ ఫెయిర్ ఆమె ఏకంగా దేంట్లోకి రికార్డ్ సంపద రికార్డ్ సృష్టించింది అనమాట ఆమె దక్షిణ దక్షిణ కొరియా అమ్మాయి ఆమె ఎవరు ఆమె కేసీ ఫెయిర్ ఆమె కాస్త అతి చిన్న ఏజ్లోనే ప్రపంచ ఫుట్బాల్ గేమ్ ఆడినటువంటి వ్యక్తిగా రికార్డ్ సృష్టించింది ఎవరు కేసీ ఫెయిర్ ఆమె దక్షిణ కొరియాకి చెందినటువంటి ఉమెన్ అనమాట అర్థమవుతుంది కదా అది గుర్తుపెట్టుకోవాలి కేసీ ఫెయిర్ దక్షిణ కొరియా అమ్మాయి ఆమె ప్రపంచ ఫుట్బాల్ గేమ్స్లో ఆడినటువంటి అతి చిన్న ఏజ్ ఉన్నటువంటి అమ్మాయి అది ఒకటి తెలుసుకోవాలి ఆమె ఏజ్ సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ డేస్ ఇంత చిన్న ఏజ్లో ప్రపం ప్రపంచ ఫుట్బాల్ గేమ్స్లో ఆడడం దాంతో ఆమె రికార్డు సృష్టించిందనమాట ఇది కూడా మనకు అవసరమే ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం మనం ఒలింపిక్స్కి మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చిన రెండవ నగరంగా జపాన్ అనమాట గతంలో కూడా మనం టూ థౌసండ్ ట్వెల్వ్ లండన్ ఒలింపిక్స్ అలాగే పిలిచి పిలిచామన్నమాట ఏమని తెలుసు లండన్ కూడా దాకా మూడు సార్లు ఒలింపిక్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చింది సో సెకండ్ నగరంగా ఎవరు నిలిచారంటే ప్యారిస్ అనమాట నిలవబోతుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్ జరగబోతున్నాయి సో దాంతో ఏమైతుందంటే నెక్స్ట్ జరగబోయే ఒలింపిక్స్ గేమ్స్ అనేవి ప్యారిస్లో జరగబోతున్నాయి దాంతో మూడు సార్లు ఒలింపిక్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి రికార్డు ప్యారిస్ కూడా సొంతం అవ్వబోతుంది గతంలో ఆల్రెడీ లండన్కి ఆ రికార్డు ఉందనమాట ప్యారిస్ ఇప్పటికే నైన్టీన్ హండ్రెడ్లో లో ఫస్ట్ టైము నైన్టీన్ ట్వంటీ ఫోర్లో లో సెకండ్ టైము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో అంటే నెక్స్ట్ ఇయర్ థర్డ్ టైం ఇవ్వబోతుంది దీంతో మూడు సార్లు ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇచ్చిన కంట్రీగా రికార్డుకి ఎక్క సారీ సిటీగా రికార్డుకి ఎక్కబోతుంది ఎవరంటే ప్యారిస్ అనమాట గతంలో లండన్ కూడా ఉంది ఓకే లండన్ కూడా ఇప్పటిదాకా మూడు సార్లు ఆతిథ్యం ఇచ్చింది అక్కడ అది అయిపోయింది కదా నెక్స్ట్ వన్ చూడండి ప్రపంచవ్యాప్తంగా రెండు వేల యాభై నాటికి నూట ముప్పై కోట్ల మంది వరకు మధుమేహం డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది అంటున్నారు అనమాట ఈ నివేదిక పేరు ల్యాండ్ సెట్ నివేదిక గతంలో కూడా కరెంట్ అఫేర్స్ చెప్పారు మీకు ఈ ల్యాండ్ సెట్ రిపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్ ఏజెన్సీస్ కొన్ని ఉంటాయండి ఫోర్బ్స్ ల్యాండ్ సెట్ ఇవన్నీ కూడా వీళ్ళు పని ఏంటంటే కేవలం రిపోర్ట్లు తయారు చేయడం ప్రపంచం ముందు రిలీజ్ చేయడం కొన్నిసార్లు వీళ్ళ రిపోర్ట్ల వలన ఏకంగా స్టాక్ మార్కెట్లకు కొలబ్స్ అయిపోతాయి అనమాట కొన్నిసార్లు వీళ్ళు రిపోర్ట్ల వలన ఏకంగా ఆ కంట్రీకి కానీ ఆ ప్లేస్కి కానీ మంచి నేమ్ వస్తుంది వీళ్ళు ఏకంగా కూడా దీన్ని అంట రేటింగ్ సంస్థలు అని పిలుస్తారు లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఇటువంటి రిపోర్ట్లు ఇచ్చే వాళ్ళని రేటింగ్ ఏజెన్సీస్ అని పిలుస్తారు అన్నమాట వీళ్ళు రేటింగ్ బట్టే ప్రపంచ స్థాయిలో ఆ యొక్క కంట్రీస్ కానీ ఆ యొక్క సిటీస్కి కానీ వ్యక్తులకు కానీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది కాబట్టి రేటింగ్ ప్లే చేస్తారు ప్రపంచ స్థాయిలో అనే వేదిక అనే సంస్థ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది అది ముఖ్యంగా మధుమేహం గురించి చెబుతుందన్నమాట డయాబెటీస్ గురించి డయాబెటీస్ లో మనందరూ తెలుసు టైప్ వన్ టైప్ టూ అని రెండు రకాల డయాబెటీస్ ఉంటాయి అందులో మనకి టైప్ టూ డయాబెటీస్ రోగులు ఎక్కువ మధ్య ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది టైప్ టూ డయాబెటీస్ బారినే పడుతున్నారని చెబుతుంది అనమాట అయితే ఈ ముఖ్యంగా పెరగడానికి కారణం లైక్ టైమ్ సెన్స్ లేకపోవడము లేదా ఫుడ్ హ్యాబిట్స్ మారడము ఇటువంటి కారణాలు చాలా చెబుతుంది వర్క్ ప్రెజర్ పెరగడము సో వీటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా లేకపోతే మాత్రం మీ యొక్క యాక్టివిటీస్లో మార్పు చేసుకోకపోతే మాత్రం టూ థౌజండ్ థర్టీ నాటికి సో టూ నాటికి ఏకంగా నూట ముప్పై కోట్ల మంది ప్రపంచంలో మధుమేహ బారిన పడతారు అని చెప్పేసి ఈ చెప్తుందన్నమాట ల్యాండ్ సెట్ నివేదిక కొంచెం జాగ్రత్తగా అంటే ఉండండి సో వాళ్ళు ఏకంగా ఈ రిపోర్ట్ ఇచ్చి ఈ రిపోర్ట్ ఎవరిచ్చారని కానీ ఆ రిపోర్ట్ ప్రకారం ఎంతమందిని అడగొచ్చు అనమాట అదొకటి అయిపోయింది కదా నెక్స్ట్ వన్ చూడండి వివాదాస్పద న్యాయ వ్యవస్థ సంస్కరణల బిల్లు మనం అంతకుముందు కూడా మాట్లాడడం ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనేది బెంజమిన్ న్యాతిన్యూహ గవర్నమెంట్ సో ఇజ్రాయల్ గవర్నమెంట్ అనేది అక్కడ సుప్రీంకోర్టు ఉంటుంది కదా అండ్ హై ఉన్న వాటిలో కేంద్ర కోర్టు అనమాట సో ఆ యొక్క సుప్రీంకోర్టుకి మనలాగే గతంలో ఏమవుతుందంటే రాజ్యాంగ ప్రకారం వీళ్ళు చట్టాలు చేశారా లేదా సమీక్షించి ఒకవేళ బాగుంటే అని బాగోకపోతే క్యాన్సిల్ చేసి ఇటువంటి జరిగేవి అయితే మరి పార్లమెంట్ ఏమైనా ఫిక్స్ అయింది తెలియదు కానీ ఇజ్రాయల్ పార్లమెంట్ ఏమైనా ఫిక్స్ అయిందంటే ఇక్కడ నుంచి కోర్టుకి అవకాశం ఇవ్వదు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్ అనేది ఇజ్రాయల్ పార్లమెంట్కి ఉద్దేశం దాంతో సుప్రీంకోర్టుకి ఇక్కడ నుంచి అటువంటి క్యాన్సిల్ చేసే అధికారాన్ని అండ్ వాళ్ళకు వాళ్ళే నియమించుకునే అధికారాన్ని కూడా క్యాన్సిల్ చేస్తూ మొన్న బిల్లు ప్రవేశపెట్టింది ఇప్పుడు చట్టంగా మారిందన్నమాట దాంతో ఇక్కడ నుంచి ఇక్కడ ఇజ్రాయిల్లో సుప్రీంకోర్టుకి పార్లమెంట్ చేసే చట్టాలను నిలుపుదల చేసే అవకాశం లేదు ఇంకొకటి వస్తారు కానీ వాళ్ళని వాళ్ళు ఓన్ గా రిక్రూట్మెంట్ చేసుకోకూడదు జడ్జిని జడ్జి సో ఈ రెండు కూడా ఓకే ఓన్ గా రిక్రూట్మెంట్ చేసుకుంటే ఏమవుతుంది అంటారా ఎస్ ఇదే కరెంట్ అఫేర్స్ లో లాస్ట్ లో ఒక వ్యక్తిని చూపిస్తాం మీకు ఓన్ గా రిక్రూమెంట్ చేస్తే ఏమవుతుంది చూపిస్తాను అనమాట ఓకేనా ఎక్కడికి ఇది అయిపోయింది అనుకుంటా నెక్స్ట్ మనం మనం మాట్లాడదాం చూడండి ట్విట్టర్ లోగోని మార్చారు ఎస్ ట్విట్టర్ లోగో ఇంతకుముందు చిన్న సైజు పెట్ట ఉండేది బ్లూ కలర్లో ఆ లోగోను కాస్త స్పేస్ ఎక్స్ వానర్ బేసికల్గా ఇప్పుడు ఇంతకుముందు కేవలం అతని స్పేస్ ఎక్స్ ఒకటే ఉండేది ఇప్పుడు స్పేస్ ఎక్స్ టెస్లా ట్విట్టరు ఇలా రకరకాల వాటిలో అయినా ఇన్వెస్ట్లు చేస్తున్నాడు అనమాట ఎవరు మస్క్ దాంతో మరి అతను ఏమైనా ఫీల్ అయ్యాడో అన్నింటిని యూనిఫామ్గా అతను ఓన్ బ్రాండ్ తెచ్చుకుని ఫీల్ అయ్యాడేమో బేసికల్గా బిజినెస్ మ్యాన్లు బిజినెస్ చేస్తారు ఏంటి సైంటిస్టులు కనిపెడుతుంటారు అన్నమాట సైంటిస్ట్లు కనిపెట్టిన వాటిని బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తుంటారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మీరు చూడండి సీఈఓలు అందరూ కూడా వాళ్ళు టెక్నీషియన్స్ కంటే కూడా ఎంబీఏ చేసిన వాళ్ళు అవుతారనమాట అంటే ఏదైనా గూగుల్కి కానీ లేదా మరొకదానికి మరొకదన సీఈఓలు అందరూ కూడా డబుల్ ఎంబీఏలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అన్నమాట అంటే అర్థమైంది వాళ్ళు బిజినెస్ చేస్తారు వాళ్ళకి బిజినెస్ తెలుసు కనిపెట్టే వాళ్ళు బిజినెస్ చేయరు జస్ట్ కనిపెడతారు అంతే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్ ట్రిక్ అనమాట అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎలన మస్క్ వస్తరికి ఆయనే కనిపెడతాడు ఆయన థాట్స్తోనే డెవలప్ చేస్తాడు ఆయనకి ఆయనే బిజినెస్ కూడా చేస్తారన్నమాట అంటే రెండు పనులు కూడా ఆయనే చేస్తాడు ఏంటిది ఆయన ఒక సైంటిస్ట్ కనిపెడతాడు ఆయన బిజినెస్ చేస్తాడు దాంతో ఏమైతుందంటే ఇటువంటి ఐడియాస్ అంటే మొత్తము టెక్నికల్గా ఎంతైతే డీప్గా ఆలోచిస్తాడు సైంటిస్ట్గా ఈ యొక్క బిజినెస్లో కూడా కొత్త కొత్త ఆలోచిస్తాడు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా దారితెస్ అనమాట సో ఈ మధ్యకాలంలో ఫెయిల్యూర్ సక్సెస్ పక్కన పెడితే మాత్రం ఆయన ట్విట్టర్లో ఇంతకుముందు ఇంతకు ముందు బ్లూ కలర్ ఒక పక్షి ఉండేదన్నమాట దాని ప్లేస్లో ఎక్స్ అని ఒక గుర్తుని తీసుకొచ్చాడు ఆ ఎక్స్ దేనికి సింబాలిక్ అంటే ఆయన దగ్గర ఉన్న స్పేస్ ఎక్స్ కంపెనీకి సింబాలిక్ అనమాట సో అది తీసుకొచ్చాడు దాంతో కొన్ని నెగిటివ్స్ కూడా వచ్చినాయి మధ్య కాలంలో ఎందుకంటే ఆ స్పేస్ ఎక్స్ ఎక్స్ అనే సింబల్ వచ్చరికి ఏమో పూర్ణ సైట్స్ లో ఉపయోగించి ఎక్స్ అనే సింబల్ ఉందని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అతను మాత్రం దానికి పెద్దగా రియాక్ట్ అవ్వట్లా పట్టించుకోవట్లేదు అనమాట ఎందుకంటే ఓన్ కంపెనీ కదా స్పేస్ ఎక్స్ పెట్టినప్పుడు ఎవరు కూడా ఎక్స్ని కామెంట్ చేయనప్పుడు ట్విట్టర్లో ఎక్స్ ని కామెంట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన ఒపీనియన్ ఏదేమైనప్పటికీ సింబల్ అయితే మార్చారు ఎలన్ మస్క్ అనమాట అది అయిపోయింది కదా నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి ఇండియా స్కిల్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ భారతదేశంలో నైపుణ్యానికి సంబంధించినటువంటి రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చిందనమాట ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ట్వంటీ సెవెన్ సారీ సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ క్రోడ్స్ మెంబర్స్ ప్రెజెంట్ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారన్నమాట అంటే భారతదేశంలో నీరెస్ట్గా వన్ థర్టీ నైన్ క్రోర్స్ మెంబర్స్ ఉంటే అందులో ఆల్మోస్ట్ హాఫ్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ వచ్చరికి నేను సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ క్రోర్స్ అంటే హాఫ్ కంటే ఎక్కువ మెంబర్స్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అవి తేడా లేదు ఇప్పుడు ఇంటర్నెట్ వాడడంలో సో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారట ఇది ఫ్యూచర్లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నైన్టీ క్రోర్స్ మెంబర్స్ ఇంటర్నెట్ ఉపయోగించే స్టేజ్కి వెళ్తుంది ఇంటర్నెట్ ఉపయోగించిన రాంగ రైట్ అంటే రైట్ అనే చెప్పాలి ఎందుకంటే ఇంటర్నెట్ సింపుల్గా చెప్పాలంటే రెండు వైపులా పదును పదును ఉన్నటువంటి ఒక కత్తి లాంటిది అనమాట అంటే రెండు వైపులు కూడా షార్ప్గా ఉంటుంది మనం మంచిగా ఉపయోగించుకుంటే మనకు వెజిటేబుల్స్ చెట్లు అవి కట్ చేసుకోవచ్చు మనకు అవసరం అనుకున్నవి సో నెగిటివ్ ఉపయోగిస్తే చివరికి సరిగ్గా పట్టుకోకపోతే మన చేతులు తెగుతాయి అనమాట అంటే అర్థం ఏంటంటే ఇంటర్నెట్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇంటర్నెట్ అయితే మాత్రం ఒక రకమైన డెవలప్మెంట్కి ఈ మధ్యకాలంలో సింబల్ ఎందుకంటే సగం బిజినెస్లు మొత్తం అంతా కూడా సోషల్ ద్వారా రన్ అవుతున్నాయి కాబట్టి పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది సో మొత్తానికి అయితే మాత్రం ఇండియాలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నైంటీ క్లాస్ మెంబర్స్ వస్తేమో ఇంటర్నెట్ ఉపయోగించబోతున్నారని చెప్తుందన్నమాట అనమాట ఓకే అయితే ఈ సంవత్సరంలో అత్యధిక నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు అంటే ఉత్తరప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క ఉపాధికి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్కి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని ఎక్కువగా కూడా నేర్చుకున్నారట ఈ నాలుగు రాష్ట్రాలు ఏంటంటే అవి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ అనే నివేదిక చెబుతుంది అక్కడతో ఆ నివేదిక అయిపోయింది నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ మాట్లాడదాం మనం ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఓకే ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఈ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ దేనికి సంబంధించి అంటే సబ్మెరైన్స్ ఉంటాయి ఇక జలాంతర్గాములు సముద్ర అడుగు భాగంలో కింద సబ్మెరైన్స్ ఆ సబ్మెరైన్స్ ఒక సిక్స్ మల్టీ కోఆపరేషన్ ద్వారా ట్రై చేద్దాం అంటే కనిపెడదాం అని చెప్పేసి తయారు చేద్దామని చెప్పి ఫిక్స్ అయినటువంటి ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు ఆ సిక్స్ సబ్మెరైన్స్ తయారు చేయడం కోసం అని చెప్పేసి ఈ సెవెంటీ ఫైవ్ సంస్థలు ఇందులో ఎంటర్ అయ్యి ఈ సెవెంటీ ఫైవ్ సంస్థల్లో సారీ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఐ అంటే ఇండియా అని అర్థం అనమాట ఇండియాకి సంబంధించినటువంటి ఆరు సబ్మెరైన్స్ తయారు చేయడం కోసం అని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు అందులో లేటెస్ట్గా ఎవరు రాబోతున్నారంటే స్పెయిన్కి చెందినటువంటి నవంతియా అనే ఒక కంపెనీ ఉంది అది కూడా నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తానంట ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఐలో అది కాకుండా భారతదేశం మనందీ అంటాం కదా లార్సన్ అండ్ టూబ్రో ఎల్ ఎన్టీ అని బాగా ఫేమస్ ఇది మెట్రోలో వాటివన్నీ వాళ్ళు చేస్తుంటారు సో వీళ్ళు కూడా ఈ యొక్క సబ్మెరైన్స్ తయారు చేయడంలో ఇన్వాల్వ్ అనమాట ఇలా ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ దేనికి సంబంధించింది అంటే సింపుల్గా చెప్పండి అంటే ఇండియా దేనికి సంబంధించిన ఆరు అత్యాధునిక సబ్మెరైన్లు తయారు చేయడం వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట దీంట్లో అన్నింటిని నివాళు చేస్తుంది వీళ్ళు ఫస్ట్ ఊరి నేను చేయరు వాళ్ళకి మనీ ఉంటే కాంట్రాక్ట్స్ ఉంటాయి అయితే వీళ్ళు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా కన్ఫామ్గా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే వీళ్ళు తయారు చేసిన సబ్మెరియన్స్లో కన్ఫామ్గా ఏం చేయాలంటే ఫార్టీ ఫైవ్ పర్సంటేజ్ అనేది డొమెస్టిక్ టెక్నాలజీ వాడాలన్నమాట ఇక తర్వాత తర్వాత సిక్స్టీ పర్సెంట్ దాకా కూడా డొమెస్టిక్ టెక్నాలజీ వాడాలి ఇలా భారతదేశంలో భారతీయుల చేత లేదా భారతదేశంలో భారత టెక్నాలజీ ఉపయోగించి విదేశీయులు వచ్చి కూడా తయారు చేయాలన్నమాట అందులో కొంతమంది విదేశీయుల సంస్థలు ఉంటాయి అవి వాళ్ళ టెక్నాలజీ ఉపయోగిస్తే నా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్స్ ఉపయోగించాలి టెక్నాలజీ అలాగే డొమెస్టిక్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేద్దామని మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఈ ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఐ ద్వారా ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాటికి పూర్తిగా కూడా కార్బన్ ఉద్గారాలు శూన్య స్థాయికి అంటే కార్బన్ ఉద్గారాలు పూర్తిగా విడుదలవ్వకుండా అంటే ఎంతైతే ఉద్గారాలు విడుదలవుతాయో అన్నింటిని మరలా గ్రహించుకునే స్థాయికి తీసుకు వస్తాం టూ థౌజండ్ నాటికి ఆ ప్రపంచంలో ఆ స్థాయి వస్తుందని చెప్పేసి ఐఎంఓ చెప్తుంది ఇంటర్నేషనల్ మ్యారిటమ్ ఆర్గనైజేషన్ అనమాట ఇది నిర్ణయించింది టూ థౌజండ్ నాటికి ఏదేమైనప్పటికీ కూడా కార్బన్ ఉద్గారాలు శూన్య స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ఇది భావిస్తుంది అనమాట అదొక విషయం నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చూస్తే క్యాన్సర్ కారకాలుగా ముద్రపడిన సీసం మనకి లెడ్ ఐడియా ఉండే ఉంటుంది క్యాడ్మియం ఆర్సెనిక్ ఇవి ఉన్నాయి కదా వీటిని జనరల్గానే మనకి ఇండస్ట్రీస్లో ఎక్కువగా మట్టి పని చేసేవాళ్ళు డెస్ట్లో పనిచేసే వాళ్ళు ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీరు ఏదో రకంగా ఈ యొక్క క్యాడ్మియం సీఎస్ఎం ఆర్సెనిక్ ప్రభావానికి గురవుతుంటారనమాట గురైనప్పుడు స్లోగా స్లో పాయిజన్ లాగా అవి స్టార్టింగ్ ఏం కావు కానీ సపోజ్ మీరు ఒక ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జాయిన్ అయ్యారు అనుకోండి మీకు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా పెద్ద ప్రాబ్లం ఉండదు అక్కడి నుంచి స్లోగా బాడీ కాస్త కూచించకపోద్ది అనమాట మీకు ఒక యాభై యాభై ఐదు సంవత్సరాలకు వచ్చే లోపేనేమో క్యాన్సర్ పీక్స్కి వెళ్ళిపోయి మనిషి చనిపోయే స్టేజ్కి వస్తారు వీటి వలన కానీ ఉన్న చేతుల్లో కొంచెం కేర్ఫుల్గా వర్క్ చేయాలి అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు అనమాట ఎందుకంటే ఇవి స్లోగా అటాక్ చేస్తే అంటున్నారు ఈ క్యా ఏంటిది శీసం క్యాడ్మియం అలాగే ఆర్సినిక్ ఇక సీసం అంటారా లెడ్ మనకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి చోట ఉపయోగిస్తారు లెడ్ ఇండస్ట్రీస్లో ఆ బట్టల్లో ఎలక్ట్రానిక్స్ అన్నింటిలో వాడతారు అనమాట మనం వాడుకునే ఫేర్ అండ్ లవ్లీ వాటిల్లో కూడా సన్ స్క్రీన్స్లో వాటి కూడా లెడ్ ఉంటుంది ఏకంగా అవి ఎక్కువ ఉపయోగించినా కూడా చాలా డేంజరస్ అనమాట సో లెడ్ ఒకటి క్యాడ్మియం కూడా ముఖ్యంగా మనకి ఎటా ఇటాయి లాంటి కారణం కారణమవుతుంది క్యాన్సర్ నథింగ్ బట్ సో ఇటువంటి ఒకటి నెక్స్ట్ వన్ ఆర్సినిక్ కూడా ప్రధానంగా క్యాన్సర్ కారణమవుతుంది ఎక్కువ డస్ట్ నుంచి వాటి నుంచి రిలీజ్ అవుతుంటుంది సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారణాలు కాబ కారకాలు కొన్ని జాగ్రత్తగా వీటి నుంచి ఉండమని చెప్పి శాస్త్రవేత్తలు మనకి హెచ్చరిస్తున్నారు అదొకటి నెక్స్ట్ వన్ రఫేల్ యుద్ధ విమానాలను భారత స్వదేశీ పరిజ్ఞానంతో అంటే భారతదేశంలో స్వదేశీ డొమెస్టిక్ నాలెడ్జ్తో డిఆర్డిఓ అస్త్రా ఎయిర్ అని ఒకటి తయారు చేస్తుంది మీరు వీటిని డిఫెన్స్ టెక్నాలజీ చదువుతారన్నమాట ఏమైనా అస్త్రా అంటే ఎయిర్ టు ఎయిర్ డిఫెండ్ చేసే ఒక క్షిపణి మిజైల్ అని అర్థం అనమాట సో ఎయిర్లో నుంచి మరొక ఎయిర్లో ఉండే వాహనానికి అది అటాక్ చేస్తుంది అనమాట ఎయిర్ అనేది సో ఇప్పుడు ఎందుకంటే న్యూస్లో వచ్చిందంటే రాఫెల్ యుద్ధ విమానాలు ఇప్పటికే మనం ముప్పై ఆరు కొన్నాం మరొక ఇరవై రెండు కొండని కోసం అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం కాబట్టి ఆ రాఫెల్ యుద్ధ విమానాలు రాబోతు వచ్చినాయి కదా ముప్పై ఆరు వాటికి వాటిలో కొంచెం లిమిటెడ్ లైక్ క్షిపణ ప్రయోగించగలం ఎందుకంటే ఈ ఎయిర్ ఉపయోగించాలనుకోండి ఆ యొక్క రాఫిల్ యుద్ధ విమానం ఏమైతుంది షేక్ గురవుతుంది దాంతో తిరగబడిపోయి ప్రమాదం ఉంటుందన్నమాట దాని బదులు దాన్ని సరిగ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఏమైతుందంటే దీన్ని కూడా తట్టుకోగలదు ఆ మెజర్ రిలీజ్ అవ్వగానే ఫోర్స్ వెనక్కి నడుతుంది కదా దాన్ని తట్టుకొని ముందు నిలబడగలగాలన్నమాట ఆ యొక్క యుద్ధ విమానం అనేది అలా ఇక్కడ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల్లో భారతీయ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి డిఆర్డిఓ తయారు చేసినటువంటి అస్త్ర ఎయిర్ అంటే ఎయిర్ టు ఎయిర్ అటాక్ చేసే మిజైల్స్ కూడా అనుకూలంగా ఏంటి రాఫెల్ యుద్ధ విమానాలను చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రం ప్రతిపాదించిందనమాట రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీకి ఓకే ఫ్ర ఇందుకే రాఫెల్ యుద్ధ విమానాలు ఎవరు చేస్తారనుకున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చేస్తుంటారు అనమాట దసో ఏవియేషన్ ఇది ఫ్రాన్స్కి చెందింది లాస్ట్ టైం ఎస్ఐ పేపర్లో బిట్ అనుకుంటుంది టూ థౌజండ్ నైన్టీన్లో ఈ ఏవియేషన్ ఏమి ఇచ్చారంటే దసో ఏవియేషన్ ఏ కంట్రీకి సంబంధించినటువంటి ఏవి ఏంటిది యుద్ధ విమానాలు తయారు చేసినటువంటి కంపెనీ నుంచి పడిగారు అనమాట ఇటలీ ఫ్రాన్స్ ఏవి ఇచ్చారు సో ఫ్రాన్స్ ఆన్సర్ ఇవి కూడా బిట్స్గా వస్తే కొంచెం జాగ్రత్త చదువుకోండి నెక్స్ట్ జాగ్రత్తగా చూస్తే ఎస్ గ్రీస్ దేశంలో మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం న్యూస్ ఛానల్లో కూడా ఏమనంటే ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువైపోయినాయి కారు చిచ్చులు అనమాట గ్రీస్ దేశంలోని కోర్ఫ్ దీవులు ఉన్నాయి ఆ దీవుల్లో కార్ చిచ్చి చాలా వేగంగా విస్తరిస్తుంది ఫారెస్ట్ ఫైర్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను కార్ చిచ్చికి ఎవరో సిగరెట్ తాగ పడేయడమో మంట వెలిగి అంత ఫాస్ట్గా ఏం కార్చిచ్చి అంటుకోవద్దు ఎందుకంటే పచ్చి చెట్లు అవన్నీ కూడా అడవులు ఎక్కువ కూడా గ్రీనరీగా ఉంటాయి కదా గ్రీనరీ గుండి అడవులు తగలబడాలంటే మనం ఇచ్చే స్మాల్ ఫైర్ పెద్దగా ఉపయోగపడదు అవి తగలబడాలంటే కన్ఫామ్గా లార్జ్ ఫైర్ కావాలి కేవలం అడవుల్లో ఉండే కొన్ని రకాలమైన మొక్కలే ఆ యొక్క ఫారెస్ట్ ఫైర్ల కారణం అవి కొన్ని సందర్భాల్లో ఎక్కువ వేడి వలన కానీ అనుకోకుండా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నాడు కూడా వాటికి అవి ఏమైతే బై బర్న్ అవుతాయి దాంతో ఏమైందంటే మంటలు అంటుకుంటాయి అనమాట వాటిని ఆపడం చాలా కష్టమైంది ఎందుకంటే ఆ మొక్కలు చాలా ఉంటాయి అవి ఈజీగా స్ప్రెడ్ చేస్తాయి కాబట్టి ఫారెస్ట్ ఫైర్లకి నేచరే సాగం కారణమవుతుంది అర్థమవుతుంది కదా మరి నేచర్ ఎందుకు కారణమవుతుంది అంటారా నిజంగా నేచరే కారణం అవ్వకపోతే ఇప్పుడు మనిషి కారణం ఫారెస్ట్ ఫైర్లకి అసలు మనిషి నిప్పే కనిపెట్టక ముందు అంటే మనిషి అగ్గే కనిపెట్టకముందు అగ్ని కనిపెట్టక ముందే ఏకంగా చాలా మొక్కలు చెట్లు అన్నీ కూడా ఎడిపోయినాయి భూమి అడుగు భాగంలోకి కాలిపోయావు అంటే బయట కాలి భూమి అడుగు భాగంలో పోయినమాట ఎలా కాలనీ అంటే కారణం ఏంటి ఫారెస్ట్ ఫైర్లే అప్పట్లో చాలా అడుగులు తగలబడేవి అవన్నీ భూమి అడుగు బాగా పోయి ఇప్పుడు ఏకంగా ఎక్కడ మనకి ఈ సౌదీ అరేబియా దుబాయ్ రష్యా ఈ ప్రాంతాలు మొత్తంలో కూడా ఈ క్రూడాయిల్ కారణం అవే కదా సో మొత్తానికి ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్ కారణం నేచర్ అని చెప్తున్నా అనమాట ఈ మధ్యకాలంలో మనం గ్రీస్ దేశంలో భయంకరంగా ఫారెస్ట్ ఫైర్లు జరగడం చూస్తున్నాం అది కూడా ఏవియా అండ్ కోర్ఫ్ అనే దీవుల్లో వేగంగా విస్తరిస్తున్నాయి అది కూడా న్యూస్లో ఉందన్నమాట నెక్స్ట్ వచ్చరికి నేమో హంగేరీ గ్రాండ్ ఫ్రీ ఫినాల్ సార్ ఫార్ములా వన్ హంగేరీ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ ఫార్ములా వన్ రేస్ గేమ్స్ అని అందరికి ఐడియా ఉండే ఉంటుంది చిన్న సైజు కార్లు ఉంటాయి నేల కత్తుకున్నట్టు ఆ కార్లతో వెళ్తుంటారు అన్నమాట వీటిని చాలా ప్లేసులు కూడా కండక్ట్ చేస్తారు లేటెస్ట్గా హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు మనందరికి అది ఓకే ట్యాంక్ మండ్ సరౌండింగ్స్లో కూడా ఈ ఫార్ములా వన్ రేస్ వరల్డ్ ఎక్కడ కండక్ట్ చేస్తారో అక్కడికి వాళ్ళంతా వస్తారు స్పోర్ట్స్ వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకుని వస్తారన్నమాట దీనికి గవర్నమెంట్ గేమ్స్ ఏమి ఉండవు వీటికి ప్రైవేట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఆడియన్స్ ఇచ్చే మనీ స్పాన్సర్షిప్ ధర వచ్చే మనీతోనే ఆ యొక్క కారు కంపెనీలు బైక్ కంపెనీలు వీటికి స్పాన్సర్షిప్ చేస్తాయి దాంతో విన్నైన వ్యక్తులు యొక్క బ్రాండ్ పేరుకు ముందు ఆ యొక్క కంపెనీ పేరు ఉపయోగిస్తారు కాబట్టి బ్రాండ్ వస్తుంది అనమాట ఇలా ఫార్ములా వన్ గేమ్స్ జరుగుతాయి అయినప్పటికీ మంచి గేమ్స్ ఇవన్నీ కూడా సి ఈ ఫార్ములా వన్ గేమ్స్ లేటెస్ట్గా హంగేరీ గ్రాండ్ ఫీ ప్రణాళికలో ఎవరు గెలిచారంటే మ్యాక్స్వేర్ గెలిచారు వేర్ స్టీఫెన్ ఆర్ స్టాఫెన్ వేర్ స్టాఫెన్ విన్ అయ్యారన్నమాట ఈ మధ్యకాలంలో వరుసగా ఫార్ములా వన్ మొత్తం ఆయన గెలుస్తు గెలుస్తున్నారు ఇంతకుముందు వెంటారు వీళ్ళంతా అనమాట వాళ్ళ ప్లేస్లో యంగ్స్టర్స్ రీప్లేస్ చేస్తారు మ్యాక్స్ వేర్ స్టాఫెన్ విజేతగా నిలిచాడనమాట నెక్స్ట్ వన్ చూడండి భారత యువ టెన్నిస్ క్రీడాకారిణి కర్మన్ కౌర్ ఈమె అమెరికాలో జరిగినటువంటి ఇవాన్స్ వెళ్ళి ఐటీఎఫ్ డబ్ల్యూటిఎస్ సిక్స్టీ టోర్నీలో విజేతగా నిలిచారు ఈ టె టెన్నిస్ టోర్నమెంట్ ఐటీఎఫ్ డబ్ల్యూటీఏ సిక్స్టీ అనేది టెన్నిస్ టోర్నమెంట్ అమెరికాలో జరిగింది దాంట్లో భారత క్రీడాకారుని ఎవరంటే కర్మన్ కౌర్ విన్ అయ్యారని చెప్తున్నారు సో ఇక్కడికి ఇది అయిపోయింది నెక్స్ట్ వన్ చూద్దాం మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల భారం టూ పాయింట్ టూ జీరో లక్షల కోట్లకు చేరింది అనమాట అంటే రెండు లక్షల ఇరవై వేల కోట్లకు చేరింది అప్పుల భారం అనేది కేంద్ర ఆర్థిక శాఖ చెబుతుంది ఓకే అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పు అనేది నెగిటివా పాజిటివ్ అంటే రెండు రకాల కార్నర్స్ ఉంటాయి అప్పుని మనం డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తే నెక్స్ట్ అది కాస్త ఫ్రూట్స్ ఇస్తుంది అనమాట అంటే లైక్ రోడ్లు వేయడానికో లేకపోతేనేమో ఎయిర్పోర్ట్లు కట్టడానికో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి ఉపయోగించాలనుకోండి అది ఫ్యూచర్లో కంపెనీలు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది అదే అప్పుని మనము చేసి పంచిపెట్టామనుకోండి అది డెవలప్మెంట్ అవదనమాట అనుత్పాదక అప్పు అంటారు అది కాస్త వడ్డీలు కట్టడానికి మరలా మనకే భారం అవుతుంది సో అప్పు రెండు రకాలు ఉంటాయి సో ఇందులో కంట్రీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన అందరూ తెలిసి ప్రధానమంత్రి గతిశక్తి అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు దాని ప్రకారం నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో ఇండియాలో రోడ్లు ఎయిర్పోర్ట్లు గ్యాస్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రజెంట్ దాని ద్వారా అప్పులు చాలా వేగంగా పెరుగుతున్నాయి ఇండియాకి అనమాట ఇండియాతో పాటు రాష్ట్రాల అప్పులేమో వెల్ఫేర్ కారణమైతే సెంట్రల్ గవర్నమెంట్ అప్పు ఏమో ఇన్ఫ్రా కారణమైతే అనమాట ఈ మధ్యకాలంలో ఈ అప్పులు ఎక్కువైపోయిన దేశానికి అది నెగిటివ్ ఏం కాదు ఎందుకంటే చైనా కూడా చాలా అప్పు ఉందన్నమాట சைனாக்கி நான் நடித்தேன் பிரபஞ்சம் அத்தியதிக அப்போனது அமெரிக்காக்கே అమెరికాకు అత్యధిక అప్పు ఉంది రెండవ అత్యధిక అప్పు చైనాకు ఉందన్నమాట అంతా కూడా ఓన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎప్పుడు బిల్డ్అప్ చేయలేం లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎందుకంటే ఇది పెద్ద చాలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్ కోరుకుంటుంది అప్పులు చేయకపోతే మాత్రం ఓన్ కంట్రీ ఇన్కమ్ అంత సర్ప్లస్ లాభాలు దేశానికి రావు ఎంత ట్యాక్స్ లేసినంత మాత్రం అన్న కాబట్టి అప్పులు చేస్తారు లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక అప్పుల్ని సో ఇవి అప్పు నెగిటివ్ ఏం కాదు కానీ రెండు లక్షల ఇరవై వేల కోట్లుగా చేరుకుందనమాట మన జీడిపి ప్రకారము ఆల్మోస్ట్ ఇది ఎయిటీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ చేరిపోయింది అనమాట అది ప్రాబ్లం మన జీడిపి ఎంత అయితే ఉంటుందో నీరెస్ట్గా రెండు లక్షల యాభై వేల కోట్ల దాకా ఉంది ఆ రెండు లక్షల యాభై వేల కోట్ల జీడిపిలో రెండు లక్షల ఇరవై వేల రెండు లక్షల ఇరవై వేల కోట్లు ఏకంగా అప్పే అంటున్నాం అన్నమాట ఓకే జాగ్రత్తగా చూస్తే నెక్స్ట్ వన్ సో రెండు లక్షల ఇరవై వేల కోట్లు కాదండి రెండు వందల ఇరవై లక్షల కోట్లు అనమాట ఇది ఇక్కడ కూడా ఇది రెండు వందల ఇరవై లక్షల కోట్లు రెండు వందల ఇరవై లక్షల రెండు వందల రెండు వందల ఇరవై పాయింట్ ఐదు లక్షల కోట్లు కోట్లన్నమాట ప్యాకింగ్ ఇది ఇది వస్తకునేమో జీడిపిలో జీడిపి వస్తురికి ఏమో రెండు వందల యాభై లక్షల కోట్లు అనమాట అందులో ఇది ఎనభై పాయింట్ తొమ్మిది శాతం ఆ పాయింట్ క్లారిటీ రావాలి ఎందుకంటే ఎకనమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం అది నెక్స్ట్ వన్ చూడండి జాగ్రత్త చూస్తే ఈ మధ్యకాలంలో అప్పులు బాగా పెరిగినాయి అంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నూట యాభై ఐదు పాయింట్ ఆరు లక్షల కోట్లు అప్పు ఉండేది గత సంవత్సరమే చాలా అప్పు తీసుకోవాల్సి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఏకంగా అరవై రెండు లక్షల కోట్లు అప్పు తీసుకున్నారట అంటే అప్పులు ఏకంగా అరవై ఆరు పాయింట్ డెబ్బై ఏడు శాతం పెరిగినాయి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీ ఇది స్టోరీ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పులు బాగానే చేస్తున్నాయని చెప్తుంది అనమాట అక్కడ వదిలేస్తే నెక్స్ట్ మరొక పాయింట్ చూడండి ఇండియా లో టూ నాటికి ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ నూట కోట్లు జనాభాకి చేరుకున్నామట మనం అర్థమవుతుంది కదా మన జనాభా నూట ముప్పై ఏడు కోట్లు జనాభాకి చేరుకున్నామంటున్నారు వాళ్ళు సో జాగ్రత్తగా చూస్తే నోట్ మనకు మామూలుగా వన్ ట్వంటీ వన్ కోర్స్ జనాభా ఉంటారు ఇండియాలో అది కాస్త వన్ థర్టీ సెవెన్ కోర్స్గా చేరుకున్నారని చెప్పేసి ఏకంగా భారత ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శాఖ సో ఇది గుర్తుపెట్టుకోవాలి నూట ముప్పై ఏడు కోట్లు ఎందుకంటే ఎగ్జాక్ట్ నెంబర్లు ఎవరికి తెలియవు కా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంటే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటారా ఎగ్జాక్ట్ నెంబర్ కొంతమంది వచ్చి వన్ ఫార్టీ కోర్స్ క్రాస్ అయిపోయిందని చెప్పి డబుల్ యూఎన్ఓ అంటుంది డబుల్హెచ్ఓ కూడా వన్ ఫార్టీ వన్ కోర్స్ క్రాస్ అయిపోయింది చైనా దాటిపోయింది అంటది ఇండియా ఒకనొక టైంలో నూట ముప్పై తొమ్మిది కోట్ల జనాభా ఉన్న చెప్పేసి పార్లమెంట్లో అంటది ఇలా రకానికి ఒకటి ఉంటాయి ఎందుకంటే ఇండియాలో పాపులేషన్ సెన్సెస్ జనాభా గణాంకాలు ఇంకా జరగలేదు ఈ సంవత్సరం జరగ టూ థౌసండ్ ట్వంటీ వన్లో జరగాల్సినవి కోవిడ్ వల్ల లేట్ అవుతూనే లేట్ అవుతూనే ఉన్నా ఇంకా దాని దానివల్ల ఎగ్జాక్ట్ నెంబర్ తెలియట్లేదు అయితే ఈ ఎగ్జాక్ట్ నెంబర్ తెలియకుండా లాంగ్ రన్ రన్ చేయడం కూడా చాలా డేంజరస్ ఫ్యూచర్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ముఖ్యంగా ఈ రిజర్వేషన్ వ్యవస్థలు వీటి మీద గొడవలు ఎక్కువైపోతాయి అన్నమాట సో అది ఒకటి జరిగింది మొత్తానికి అది అయిపోయింది నెక్స్ట్ వన్ వచ్చరికి నేమో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం మనం చూడండి రైతులు రైతు కూలీలు ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తున్నటువంటి హానికరమైన రసాయనాలను ముఖ్యంగా నిషేధించాలంటూ వనశక్తి అనే సంస్థ బేసికల్లీ ఇది ఒక ఎన్జిఓ అనమాట వనశక్తి అనే సంస్థ సుప్రీంకోర్టులో కేసు వేసిందనమాట దాని ప్రకారం ఏం చెప్తున్నారంటే ఇరవై ఏడు పురుగు నిషేధించాలి వాటిని వాడకూడదని చెప్పేసి జ్యుడిషియల్ కమిటీ ఖురానా కమిటీ సిఫారసు చేసింది ఓకేనా అయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాజేంద్ర కమిటీ ఏం చెప్తుంది చెప్పనా మరీ ఇరవై ఏడు పురుగు మందులు వాడొద్దంటే పురుగులు మాలదంటే అనమాట ఎందుకని అంత అంటే వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా సో దాంతో రాజేంద్ర కమిటీ ఏం చెప్పిందంటే మూడు రకాల పురుగు అయితే నిషేధిస్తే బెటర్ అని చెప్పి చెప్పింది అనమాట అంటే వనశక్తి అనేది పురుగు మందులు ఎక్కువ వాడడం వల్ల రైతుల ఆరోగ్యాలు త్వరగా పాడైపోతున్నాయి వాళ్ళకి యాభై సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు ఏదో డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళకి కనిపిస్తున్నారు అండ్ హెల్త్ కూడా పాడైపోతుందని చెప్పేసి ఆ ఎన్జిఓ కేసు వేసి మంచి విషయమే కానీ ఏకంగా ఇరవై ఏడు పురుగు మందులు వాడొద్దంటే ఒక కారణాలు చూసి రైతు ఆరోగ్యం కారణాలు చూస్తారు మరి రైతుకి ఆదాయం కారణాలు వాళ్ళు చూడలేదు సెంట్రల్ గవర్నమెంట్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మరో కమిటీ ఏర్పాటు చేసింది రాజేంద్ర కమిటీ అని ఈ కమిటీ ఏకంగా మూడు రకాల పురుగు మందులు నిషేధిస్తే సరిపోద్దని చెబుతుంది అనమాట అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చరికి నేను జాగ్రత్తగా చూడండి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి వాడే ప్లాస్టిక్ దీన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ అంటామన్నమాట పూర్తిగా నిషేధించింది అదేంటి భారతదేశంలో ఆల్రెడీ రెండు వేల ఇరవై నుంచి నిషేధించారు కదంటే ఎస్ రెండు వేల ఇరవైలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెన్నై బీచ్లో విజిట్ చేసినప్పుడు ఆయన సింగిల్ యూజు ప్లాస్టిక్ విషయాలు చాలా చూసి అంటే సింగిల్ యూజు ప్లాస్టిక్ని ఆయన చేత్తో తీసి పిక్ అనమాట అంటే మొత్తం కలెక్ట్ చేయడమాట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బీచ్ తీరంలో ఎర్లీ మార్నింగ్ ఆ తర్వాత ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడన్నమాట ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన వరదలకి పర్యావరణ నష్టానికి అలాగే సముద్ర జీవులు చనిపోవడానికి వీటి కారణం అయితుంది కాబట్టి వీటిని వినియోగాన్ని భారతదేశం నిషేధిద్దామని ఎందుకంటే అంత ఈజీ కరవ అట్లో దాంతో వీటిని నిషేధిద్దామని చెప్పి నిర్ణయించారు రెండు వేల ఇరవై రెండు నుంచి పూర్తిగా నిషేధిద్దామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చేసారు ఆల్రెడీ అయినప్పటికీ స్టేట్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా కావాలి కదా కొన్ని రాష్ట్రాలు ఇంకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ మూసేయాల్సి వస్తుంది కదా దాంతో వినియోగ వినియోగిస్తున్నారు అయితే ఇటీవల అస్సాం రాష్ట్రం మాత్రం ఆ రాష్ట్రం మొత్తం ఇక్కడ నుంచి అసలు ఎట్టి పరిస్థితులకు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగించమని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి బిట్టుగా రావచ్చు అది అయిపోయింది కదా నెక్స్ట్ వన్ చూద్దాం మనం చూడండి ఎస్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ఆవాస్ న్యాయ న్యాయ యోజన గ్రామీణ ఆవాస్ న్యాయ యోజన ఇది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది గ్రామీణ ఆవాస్ న్యాయ యోజన అంటే ఏం లేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంటుంది కదా వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి ఎలిజిబిలిటీ సాధించి అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఇల్లు రానప్పుడు అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అటువంటి వాళ్ళని గ్రామాల్లో ఉన్న వారికి ఇల్లు అందించడమే ఏంటిది గ్రామీణ ఆవాస్ న్యాయ యోజన వీళ్ళంతా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగానే ఉంటారు కానీ వాళ్ళకి ఇల్లు ఇంకా శాంక్షన్ అవ్వనమాట అటువంటి వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఇల్లు కట్టించు గ్రామీణ ఆవాస్ న్యాయ యోజన ఇది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట అయిపోయింది కదా నెక్స్ట్ వరకు నేమో చూడండి ఐదవ హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్ ఫెస్ట్ సదస్సు రెండు వేల ఫెస్ట్ సదస్సు స్మాల్ ఎయిర్ ఫెస్ట్ సదస్సు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఐదున మధ్యప్రదేశ్లో ఖజురాహాలో జరిగినాయి అనమాట ఓకేనా అంటే ఏముండదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళంతా కూడా ఈ యొక్క హెలికాప్టర్లు స్మాల్ ఎయిర్ ఫెస్ట్లు ఒక ఎగ్జిబిషన్లో తీసుకొస్తారు అప్పుడు ఏంటైతుందంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్ వెళ్ళి వాటిని విజిట్ చేసి తర్వాత ఎంఐఆర్ కుదుర్చుకోవడం సంథింగ్ చేసుకుంటారు అంత దానికోసం చేస్తారన్నమాట అది మధ్యప్రదేశ్లో ఖజురోహాలో జరిగినాయి అది గుర్తుపెట్టుకొని సరిపోతుంది దీన్ని ఫిక్కీ అలాగే సివిల్ ఏవియేషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు కలిసి కండక్ట్ చేసినటువంటి ఈ ఏంటిది హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్ ఫెస్ట్ సదస్సు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎవరు కండక్ట్ చేశారు ఫిక్కీ సివిల్ ఏవియేషన్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కలిపి కండక్ట్ చేసిననమాట ఆ తర్వాత చూడండి ఇక నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిలింఫేర్ అవార్డులు కాస్త వేడుకలను గుజరాత్లో జరగనున్నాయట మీరు అడగొచ్చు అనమాట అన్ని గుజరాత్లో గుజరాత్లో అది ఇక మనం చేయలేము కదా సో రాజు ఆటోమేటిక్గా వాళ్ళ సొంత రాజ్యాన్ని సొంత ధర ఏమంటారంటే సొంత వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు కామన్ కానీ మిగిలిన వాళ్ళు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి ఎక్కువ నాకు తెలిసి ఈ ఫై ఈ నైన్ ఇయర్స్లో స్టేట్లు అన్నిటికంటే హయ్యెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుజరాత్కి దక్కినట్టు ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే గుజరాత్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిలింఫేర్ అవార్డులు జరగబోతున్నాయి ఓకే సో అదొక పాయింట్ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చూస్తే చూడండి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్ ఒక బుక్ రిలీజ్ చేశారు ఆ బుక్ పేరు ఏంటంటే స్వచ్ఛతా క్రానికల్స్ బుక్ పేరు ఏంటది స్వచ్ఛతా క్రానికల్స్ సబ్బోసరికి ఏమో ట్రాన్స్ఫర్మేటివ్ టేల్స్ ఫ్రమ్ ఇండియా స్వచ్ఛత క్రానికల్స్ ట్రాన్స్ఫర్మేటివ్ టేల్స్ టు ఇండియా టేల్స్ ఫ్రమ్ ఇండియా అనే అయితే రిలీజ్ చేశారు ఎవరు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ సో ఆ బుక్ పేరు గుర్తుపెట్టుకోండి ఎవరు రిలీజ్ చేశారు గుర్తుపెట్టుకోండి ఓకేనా అది ఒక మనిషి గురించి కాదు కదా ఇండియా యొక్క స్వచ్ఛత గురించి కాబట్టి సో పట్లర్ విషయం దేని గురించి అంటే దాని పేర్లోనే ఉంది ఆన్సర్ మొత్తం కూడా నెక్స్ట్ ఈ యొక్క బుక్లో ఓడిఎఫ్ల గురించి ప్రస్తావించారనమాట అంటే ఓడిఎఫ్లు అంటే లైక్ బయట వైపు ఇంట్లో వాష్రూమ్స్లో కాకుండా బయట ఆరు బయట వాష్రూమ్స్కి కు పోవడానికి ఎలా అవేర్నెస్ కల్పించారు ఇది గతంలో ఇండియాలో పెద్ద సమస్య అండి రెండు వేల పద్నాలుగు ముందు స్వచ్ఛ భారత్కు ముందు ఈ ఓడిఎఫ్ అనేది ప్రతి దేశంలో ప్రతి ప్రతి రాష్ట్రంలో చాలా విలేజెస్లు సర్వసాధారణంగా జరుగుతూ ఉండేదనమాట దీని ద్వారా ఏమవుతుందంటే సీజనల్ డిసీజ్తో పాటు లాంగ్ డిసీజ్ కూడా చాలా వస్తుంటాయి వాటి వలన సో వాళ్ళు తెలియకుండా ఫుడ్లో వాటిల్లో వీటిల్లో కూడా వేస్ట్ అంత కలిసిపోతుంటుంది తెలియకుండా చేస్తుంటారు అది చాలా డేంజరస్ సో సగం కా మనిషి కష్టపడే డబ్బుల్లో సగం డబ్బులు ఆసుపత్రికే ఖర్చు పెట్టవలసి వస్తారు సమయంలో హాస్పిటల్కే అప్పుడు మనం ఓడిఎఫ్ని కనుక ఫాలో అనుకోండి ఓడిఎఫ్ బయట కాకుండా ఇంట్లో సెల్ఫ్ వాష్రూమ్ ఉంటుంది కదా వాటిలో ఫాలో అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే సగం డబ్బులు మనకు సేవ్ అవుతాయి తెలియకుండానే మనం సంపాదించే పదివేల రూపాయల్లో ప్రతి నెలకు ట్యాబ్లెట్లకి ఇంజెక్షన్లకి వాటికి వెయ్యి రూపాయలు ఖర్చు అయిపోతే నువ్వు ఇలా కౌంట్ చేసుకుంటూ పోయారు అనుకోండి నీ లైఫ్లో దగ్గర దగ్గర రెండు మూడు లక్షల దాకా వేస్ట్ అయిపోతుందా లేదా దాని బదులు ఒక పదిహేను వేల ఇరవై వేలు పెట్టి వాష్రూమ్ కట్టుకుంటే అయిపోతుంది అనేది దీని యొక్క ఉద్దేశం స్వచ్ఛ భారత్లో ప్రధాన ఉద్దేశం అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది విలేజెస్లో వాష్రూమ్స్ కట్టుకోవడానికి పదివేలు రూపాయలు ఫండ్ ఇస్తుంది మనీ ఇస్తుంది అనమాట ఇలా జరిగింది అదంతా కూడా ఈ బుక్లో వివరించారట సో అందుకే ఆ బుక్ని గజేంద్ర శిక్ష శాఖావతి విడుదల చేస్తారు అయిపోయింది కదా నెక్స్ట్ మరొక బుక్ గురించి వద్దాం చూడండి సో బుక్ కాదు మరొక వ్యక్తి గురించి ప్రముఖ రాజకీయ నాయకుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడైన డాక్టర్ శశిధరూర్ ఈయనకి జనరల్ స్కూల్ ఆఫ్ డిప్లొమసీ నుండి గౌరవ డాక్టరేట్ అయితే ఇచ్చారనమాట లేటెస్ట్గా ఆయనకి జనరల్ స్కూల్ ఆఫ్ డిప్లొమసీ నుంచి గౌరవ డాక్టరేట్ వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి అయిపోయింది కదా నెక్స్ట్ నేను ముఖ్యంగా ఈయన దేని మీద వచ్చిందంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈయన గతంలో మినిస్టర్గా పనిచేస్తారనమాట ప్రెజెంట్ ఎంపీగా కూడా ఉన్నారు ఆయన రాజ్యసభ ఎంపీగా గతంలో సో ఆయన బాగా రాజకీయ జ్ఞాని అనమాట కాకపోతే నేను ఎక్కువ బుక్స్ రాస్తుంటాడన్నమాట సో విమర్శిస్తాడు పోగొడతాడు అన్నీ చేస్తుండడు కామన్గానే కాబట్టి ఈయనంటే ఏంటంటే ఒక న్యూట్రల్ పర్సన్గా ట్రీట్ చేస్తారు అంతేందుకు ఈయన మీద చాలా కేసులు ఉమెన్ హెరాస్మెంట్ కేసులు కూడా అన్నాయి కదా వైఫ్ విషయంలో సో ఆయనే ఎవరు డాక్టర్ శశిధరూర్ ఆయనకి డాక్టరేట్ వచ్చింది ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెయింటైన్ చేసినందుకు జనరల్ స్కూల్ ఆఫ్ డిప్లొమసీ నుంచి సో అదొక పాయింట్ అనమాట నెక్స్ట్ వన్ చూడండి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఫస్ట్ ఒక ఉమెన్ సెలెక్ట్ అయ్యారు ఐపిఎస్గా ఆమె పేరు వరికి నేను తెంజింగ్ యాంగ్ జి ఏంటిది వైఏఎన్ జీకేవై వై ఆ పేర్లు మనం ఎలా పిలుస్తాం మనం ఏదో పిలిచేస్తాం కానీ నిజంగా వాళ్ళు ఎలా పిలుచుకుంటారు మనకు తెలియదు కదా జస్ట్ పిలుస్తున్నాం ఇంగ్లీష్లో తెంజింగ్ అని ఉందన్నమాట యాంగ్ జీకే అని ఉందన్నమాట సో తెంగ్ జింగ్ యాంగ్ జీకే ఆమె ఏకంగా మొన్న సివిల్స్ ర్యాంక్స్లో ఆమెకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ వచ్చింది సో ఆమె ఫస్ట్ ఐపీఎస్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయిన ఆమెకు గుర్తించి పొందారనమాట అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ సరికి నేమో ఇండియాలో ఇప్పుడు దాకా హిల్ స్టేషన్స్ అంటే అర్థం ఏంటి తెలుసా కొండ ప్రాంతాలు ఉంటాయి కదా కొండ ప్రాంతాలన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్యాటక శాఖ కంట్రోల్లో కూడా ఉంటాయి అనమాట ఫస్ట్ టైం ఒక హిల్ స్టేషన్ ఆ హిల్ స్టేషన్ కాస్త ప్రైవేట్ సెక్టర్ కంట్రోల్లోకి వెళ్ళింది పూర్తిగా కూడా ఆ హిల్ స్టేషన్ లావాస్ అనమాట అది మహారాష్ట్రలో పూణే ప్రాంతంలో ఉంది సో మహారాష్ట్రలో పూణే దగ్గరలోని లావాస హిల్ స్టేషన్ అనేది ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళింది కారణం ఏంటంటే దాని మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మొత్తం ఆ హిల్ స్టేషన్ మీద డెవలప్మెంట్కి వాటికి అది కాస్త కేసై ఎన్సీఆర్టీ ఎన్సీఎల్టీకి వెళ్ళింది అన్నమాట ఎన్సీఎల్టీ అంటే గుర్తుపెట్టుకోండి ఏదైనా ఇండస్ట్రీస్ కంపెనీస్ మధ్య ఇన్వెస్ట్మెంట్స్ మధ్య గొడవ వచ్చినప్పుడు పారిశ్రామికవేత్తల మధ్య డబ్బు ఉన్న వాళ్ళ మధ్య కంపెనీల మధ్య వాళ్ళు మనుషుల మధ్య గొడవ వస్తేనేమో డిఆర్టీకి వెళ్తారు debt debt recovery tribunal drt కంపెనీల మధ్య గొడవ వచ్చింది అనుకోండి వాళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్తారన్నమాట నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అంటారనమాట ఇలా రెండు రకాలు ఉంటాయి సో ఆ ఎన్సీఎల్టీ కంపెనీ ద్వారా వాళ్ళు ఏకంగా పద్దెనిమిది వందల అమ్మడం నిర్ణయించారు ఆ యొక్క లావా ఆ ప్రైవేటు దానిని సో అది కాస్తే ప్రెజెంట్ ప్రైవేట్ ఇలిస్టేషన్ లావాస్ అనేది మొత్తానికి అయితే ప్రైవేటైజేషన్ అయిపోయింది అది ప్రజెంట్ పూణేలో ఉందన్నమాట అక్కడ గుర్తుపెట్టుకోండి ఓకేనా కాదు ఎవరు తీసుకున్నారంటే దీన్ని హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ స్టార్టింగ్ నిర్మించింది దాన్ని అమ్మేసింది అనమాట నెక్స్ట్ వన్ ఒకసారికి నేమో యాజ్ ది వీల్ టర్న్స్ అనే బుక్ అయితే రంజిత్ ప్రతాప్ రచించారు ఈ బుక్స్ పేరు గుర్తుపెట్టుకోండి యాజ్ ద వీల్ టర్న్స్ అనే బుక్ రంజిత్ ప్రతాప్ రచించారు అనమాట ఓకేనా కాదు ఈ బుక్ని కాస్త మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు రిలీజ్ చేశారు ఆ బుక్ని ఎవరు ఈ రంజిత్ ప్రతాప్ రాసినటువంటి యాజ్ ద వీల్ టర్న్స్ అనే బుక్ని అది గుర్తుపెట్టుకోవాలి మీరు నెక్స్ట్ వన్ ఇప్పటికే మన భారతదేశంలో ఇరవై రెండు ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు గుర్తించారనమాట అంటే ఇంకా నిర్మించిన పూర్తి చేయలేదు కానీ పదకొండు పూర్తి చేశారు ఇండియా మొత్తం మీద ఇరవై రెండు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయింది ఆ ఇరవై రెండుకి తోడు కొత్తగా వస్తరికి నేను గుజరాత్ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని కాస్త నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారనమాట సో అది వస్తరికి రాజ్కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు దానికి ఓకే రాజ్ కోట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గుర్తింపు పొందింది చాలా చాలా ఇంపార్టెంట్ మొన్న టీఎస్పిఎస్ గ్రూప్ ఫోర్లో కూడా బిడ్స్కి వచ్చినాయి అనమాట ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గురించి సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ జాగ్రత్తగా చూస్తే ఢిల్లీలో ఇక్కడ నుంచి ఆర్ఓ వాటర్ సప్లై చేయబోతున్నారు అనమాట ఆరో అంటే రివర్స్ ఆస్మాసిస్ ఓకేనా దీనికి తెలుగు లేదంటే ఆస్మాసిస్ అంటే ఉత్పన్నము ఉత్పత్తి అంటారంట తెలుగులో అది కెమిస్ట్రీ ఆడొస్తుంది ఇంగ్లీష్లో మాత్రం ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మాసిస్ ఓకేనా అంటే వాటర్లో ఎక్కువ లవణాలు కలిసి ఉన్నప్పుడు సాల్ట్స్ కలిసి ఉన్నప్పుడు ఆ సాల్ట్స్ని వడగట్టి నార్మల్ వాటర్గా మార్చడమే ప్రాసెస్ని రివర్స్ ఆస్మాసిస్ అంటారు సముద్ర వాటర్ నార్మల్ వాటర్గా మార్చడం కూడా రివర్స్ ఆస్మాసిస్ ఇది ఇజ్రాయల్ టెక్నాలజీ ఇది రివర్స్ ఆస్మాసిస్ అనేది ఆర్ఓ అనేది సో అది ఎక్కడ నుంచి వాటర్ ఏటీఎంల అంట ఢిల్లీ మొత్తం ప్రారంభిస్తారంటే ఈ యొక్క ఆర్ఓ వాటర్ ఏటీఎంలు అంటే నార్మల్ పైపు వాటర్ని కూడా మంచి వాటర్గా మార్చి మనకు అందిస్తాయి ఇక్కడ నుంచి ఢిల్లీలో ఈ ఏటీఎంలు ఉండబోతున్నాయి అనేది స్టోరీ ఓకే నెక్స్ట్ వన్ చూడండి దేశంలో మొట్టమొదటి గంజాయి ఔషధ ప్రాజెక్ట్ అదేంటి గంజాయి నిషేధం కదంటే గంజాయి ఇప్పుడు ఏ కెమికల్ అయినా సరే ఇప్పుడు ఓపీఎం నిషేధం మనకి దెబ్బ తగిలింది ఏమిస్తారు ఇస్తారు మరలా ఎనస్తీస్ ఇవ్వాల్సిందే కదా అంటే నొప్పి తగ్గించిన ట్యాబ్లెట్స్ వాడాల్సిందే కదా మనం వాడే ప్రతి టాబ్లెట్ కూడా ట్యాబ్లెట్ వేసినట్టు కళ్ళను తిరుగుతాయి నిద్ర ఎందుకు వస్తుందంటే మత్తే ఎందుకు వస్తుందంటే అవన్నీ కూడా కెమికల్ డ్రగ్స్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా వావరగా ఉపయోగించకూడదు ప్రమాదం కదా సో ఈ యొక్క గంజాయిని కూడా కొన్ని రకాల డ్రగ్స్లో ఉపయోగిస్తారనమాట ఓకేనా కాబట్టి ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ టైం ఈ యొక్క గంజాయి హౌస్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి వార్తలో నిలిచినటువంటి రంజిత్ సాగర్ డ్యామ్ ఈ రంజిత్ సాగర్ డ్యామ్ వచ్చరికినేమో మనకి పంజాబ్లో ఉంటుంది రావి నదిపై ఉంటుంది అనమాట ఎందుకు నిలిచిందంటే ఇది ఏకంగా ఒకే రోజు నూట యాభై మూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఈ రంజిత్ డ్యామ్ అనేది రావి రివర్ పై ఎక్కడ ఉంటుందంటే పంజాబ్ లో ఉంటుంది అయితే ఇది ఎందుకు వార్తలో నిలిచిందంటే ఒకే రోజు ఏకంగా నూట యాభై మూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసింది అందుకే వార్తలో నిలిచిందనమాట సో అది కూడా కాన్సెప్ట్ అయిపోయింది నెక్స్ట్ కెరీర్ బెస్ట్ ఈరోజు రెండవ ర్యాంకుగా సాత్విక్ చిరాక్ జోడింగ్ తెలుగు వాళ్ళు వీళ్ళు సాత్విక్ చిరాకు జోడి వీళ్ళు బ్యాడ్మింటన్లో క్రీడాకారులని మనందరికీ తెలుసు సో వీళ్ళకి సెకండ్ ప్లేస్ వచ్చిందనమాట ఫస్ట్ ప్లేస్ వచ్చరికినేమో ఎవరున్నారు అనుకున్నారు ఇండోనేషియా సంబంధించినటువంటి ఆల్ఫియాన్ ఆర్దియా అనే వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళు టాప్ ర్యాంక్లో ఉన్నారు సెకండ్ ర్యాంక్ వస్తరికినేమో మన తెలుగు సంబంధించినటువంటి వ్యక్తులు సాత్విక్ అండ్ చిరాకు జోడి బ్యాడ్మింటన్లో వరల్డ్ సెకండ్ ర్యాంక్ సాధించారు వీళ్ళు ఓకే అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం నెక్స్ట్ వన్ భారత హ్యాండ్బాల్ సంఘానికి కూడా గుర్తింపు లభించిందన్నమాట గతంలో హాకీ సంఘానికి లేదా రెజిలింగ్ సంఘానికి ఇలా ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క సంఘం ఉంటుంది కొన్ని గేమ్స్ సంఘాలు ఉండవు జస్ట్ ఆడుతారంతే దాంతో ఏమైతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్దగా వాళ్ళకి ప్రాముఖ్యత ఉండదు ఇక నుంచి హ్యాండ్ బాల్ ప్రమోషన్ కూడా చేయడానికి హ్యాండ్ బాల్ కదా పరిగెడితే పరిగెత్తే చిన్న బాల్ ఇసిరుతారు కదా నెట్లోకి దాని హ్యాండ్ బాల్ అంటారు ఆ హ్యాండ్ బాల్ కూడా ఒక సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘానికి కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ ముఖ్యంగా ఆ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గుర్తింపు ఇచ్చింది అనమాట దాంతో ఇక్కడ నుంచి వాటికి కూడా ఫండ్స్ బాగా వస్తాయి ఆ గేమ్స్ ఆడడానికి ఆ యొక్క సంఘానికి అధ్యక్షుడిగా దిగ్విజయ్ చౌతాల నియమించారు భారత హ్యాండ్బాల్ సంఘానికి దిగ్విజయ్ చౌతాలను అధ్యక్షుడిగా నియమించారన్నమాట ఓకే నెక్స్ట్ వార్తల్లో నిలుస్తున్న జ్ఞానవాపి మసీద్ సర్వే ఓకే జ్ఞానవాపి మసీద్ సర్వే ఈ జ్ఞానవాపి మసీద్ గురించి మనకు ఐడియా ఉండే ఉంటుంది జ్ఞానవాపి మసీదులో కోరు ప్లేస్లో వసరికినేమో శివలింగం లాంటి ఆకృతి బయటపడింది సో అది శివలింగం అని చెప్పేసి వారణాస్ హైకోర్టు తీర్పిచ్చింది దాంతో అక్కడ ఆర్కిలాజికల్ సర్వేని భారత ఆర్కిలాజికల్ సర్వేని సర్వే చేయమని చెప్పింది కేవలం ఆ శివలింగం దొరికిన ప్లేస్ కాకుండా మిగిలిన ప్లేస్ అంతా సర్వే చేయమంది ఏమైనా అవశేషాలు దొరుకుతాయేమో అని చెప్పేసి అయితే గతంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దాన్ని స్టే ఇచ్చిందనమాట అటువంటి చేయడాన్ని మరలా వారణాస్ హైకోర్ట్ హైకోర్టు ఏం చేసిందంటే ఒకసారి వారణాసి కోర్టు ఏం చేసిందంటే మరొకసారి సర్వే చేయమని చెప్పింది అనమాట చెప్పింది ట్వంటీ ఫస్ట్ ఫోర్త్ మరలా ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి మరలా వెళ్ళారు మరలా సుప్రీంకోర్టు ఏం చేసింది స్టే ఇచ్చిందనమాట దీంతో ప్రజెంట్ మరలా స్టే రావడంతో ఆగిపోయిందనమాట ఈ యొక్క జనవ్యాప్ మసీదు గురించి ఓకే నెక్స్ట్ వన్ చూడండి భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నగల్ ఈయన ఫిన్లాండ్ జరిగిన ట్యాంపీర్ ఓపెన్ లో విజేతగా అన్నమాట ట్యాంపీర్ ఓపెన్ లో విజేతగా నిలిచారు ఎవరిది సుమిత్ నగాల్ ఓకే అంత పెద్దగా అంటే అండి ఏం కాదు అది వదిలేద్దాం మనం నెక్స్ట్ వచ్చరికి నేమో కొరియా ఓపెన్ గెలిచినటువంటి జ జ పేరు ఎవరంటే ఇందాక మనం మాట్లాడిన సాత్విక్ అండ్ చిరాగ్ జోడి సాత్విక్ అండ్ చిరాగ్ జోడి కొరియా ఓపెన్ గెలిచిన ఫస్ట్ ఫస్ట్ పేరు అనమాట ఇండియా నుంచి కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి బట్టిగా వస్తుంది కొరియా ఓపెన్ గెలిచారు ఎవరెవరంటే మన యొక్క సాత్విక్ అండ్ చిరాగ్ జోడి ఎవరి మీద అంటే ఇందాక చెప్పాను ఇండోనేషియా పేరు ఉంది కదా ఆల్ఫినియన్స్ అండ్ ఆర్దియా సో వాళ్ళ మీద గెలిచారనమాట ఎవరు మన యొక్క సాత్విక్ అండ్ చిరాగ్ సో దీంతో ఇరవై మూడు టైటిల్ వీళ్ళే గెలుచుకున్నారు మొత్తం ఇరవై మూడులోనేవి జోడి మూడు టైటిల్స్ మూడు టైటిల్స్ గెలిచిందన్నమాట సో అక్కడ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఏమో ఆ మూడు టైటిల్స్లో ఒకటి స్విస్ ఓపెన్ మరొకటి ఇండోనేషియా ఓపెన్ మరొకటి కొరియా ఓపెన్ ఈ మూడు ఓపెన్స్లో కూడా ఆ యొక్క డబల్స్ టైటిల్స్ మన వాళ్ళకి గెలిచారు సాత్విక్ అండ్ చిరాగ్ జోడి సో అక్కడితో అది అయిపోయింది నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చూస్తే భారత టీనేజ్ షూటర్ కమల్ జాత్ ఈయనొస్తమో ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఫిఫ్టీ మీటర్స్ ఫెస్టివల్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచారనమాట ఇది కొరియా టోర్నీలో కొరియాలో జరిగిందనమాట టోర్నీ సో మొత్తానికి పేరు కమల్ జాత్ ఫిఫ్టీ మీటర్స్ ఫెస్టివల్ విభాగంలో స్వర్ణం గెలిచారు ఇవన్నీ గెలిచి నేర్చుకుంటా మనం ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అది చెప్పింది కంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఏదైతే పైపోయిన కంటెంట్ పెద్దగా అవసరం ఉండదు అనమాట ఎనీవే మొత్తానికి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ అయితే క్లోజ్ అయిపోయింది కొరియాలో అందులో ఫస్ట్ ప్లేస్ వస్తే చైనాకి ఎక్కువ మెడల్స్ వచ్చినాయి ఇండియాకేమో సెకండ్ ప్లేస్ దక్కింది అనమాట షూటింగ్ ఛాంపియన్షిప్ లో దేంట్లో కొరియాలో జరిగినటువంటి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో ఇండియాకి సెకండ్ ప్లేస్ వచ్చింది చైనాకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఓకే ఇక లాస్ట్కి వచ్చేసాం మనం స్థానిక అంశాలు అందులో ఫస్ట్ వన్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు సో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులు అయ్యారన్నమాట ఇందాక చెప్పారు చెప్పారనమాట ఏమని ఇజ్రాయిల్లో న్యాయమూర్తులు న్యాయమూర్తులే నియమించుకుంటారని గవర్నమెంట్ అనేది పప్పు న్యాయమూర్తులు నియమించే వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటారన్నమాట ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే ఇది కొడ్డేసినట్టు ఉంటుంది అనమాట అసలు నమోదయ్యే కేసుల్లో ఎక్కువ కేసులు ప్రభుత్వానికి ఆపోజిట్గా నమోదైతే ప్రభుత్వమే జడ్జిలు నియమించుకుంటే అంటే వాళ్ళ కేసులు వాళ్ళే వాదించుకోవడం కదా అనే ఒక కొట్టేసిన ఉంటుంది అన్నమాట దాన్ని ఉపయోగిస్తారు జడ్జిలు నియమించుకుంటే ఎక్కువగా కూడా సో దీనికి ఆపోజిట్ మాట్లాడుకున్నాం అనుకోండి ఇంకొకటి చూడండి జడ్జిలు జడ్జీలు నియమించుకుంటే ఎలా ఉంటే చెప్పనా సరిగ్గా చూస్తే ఇప్పుడు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వస్తరికైనా ప్రధాన న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకి నియమితులు అవుతున్నారు వాళ్ళ యొక్క ఆయన యొక్క బ్రదరు తమ్ముడు టిఎస్ ఠాకూర్ అనమాట సారీ ఈయన టిఎస్ ఠాకూర్ యొక్క తమ్ముడు ఎవరు ధీరజ్ సింగ్ ఠాకూర్ టిఎస్ ఠాకూర్ ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టు సీజీఐగా పనిచేశారు అనమాట అర్థమవుతుంది వాళ్ళ ఫాదర్ కూడా గతంలో జడ్జిగానే పనిచేస్తారు గవర్నమెంట్ ఇటువంటి హైకోర్టు జడ్జిగానే ఆయన పేరు వచ్చరికి నేను ఈయన అయితే మాత్రం టిఎస్ ఠాకూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గతంలో చేశాడు వాళ్ళ ఫాదర్ కూడా గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తారు ఇది కాకుండా ధీరజ్ సింగ్ ఠాకూర్ మొన్నటిదాకా ముంబై హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఇప్పుడు ముంబై హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు వీళ్ళందరిదీ కూడా జమ్మూ కాశ్మీర్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా కదా సో ఇందాక చెప్పిందని మీకు అర్థమైంది అనుకోండి ఎక్కువ మాట్లాడలేను నేను అది సో ఇది జరిగేది నెక్స్ట్ వన్ వచ్చరికి నేను మరొక అంశం అనమాట లేటెస్ట్గా మనకి గుంటూరు డిస్టిక్లోని ఎక్కడ అంటే మనకి సిఆర్డిఏ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గుంటూరు డిస్టిక్లో కృష్ణాయపాలెంలో శంకుస్థాపన చేస్తారు మొత్తము పేదలకి యాభై వేల ఏడు వందల తొంభై మూడు ఇల్లు సిఆర్డిఏ పరిధిలో నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సో అదొకటి నెక్స్ట్ దక్షిణాది రాష్ట్రాల తలసర ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ తక్కువ లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం దక్షిణాది రాష్ట్రాల తలసర ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఒక్కొక్క మనిషి సంపాదిస్తున్న ఇన్కమ్ చాలా తక్కువ ఉందంట అది ఎంతో చూడండి ఒకసారి నార్మల్గా ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్కి ఏమో తలసరి ఆదాయం తాజా ధరల ప్రకారమేమో రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్ రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు పర్ మంత్ పర్ ఇయర్ పర్ ఇయర్ రెండు లక్షల పంతొమ్మిది వేలు సంపాదిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఓకే అయితే నిజమైన డా ధరల ప్రకారం స్థిర ధరల ప్రకారం లక్ష ఇరవై మూడు వేల రూపాయలు సంపాదిస్తున్నారు అంటే మనకి ఇది అవసరం ఉండదు ఇదే ఇంపార్టెంట్ స్థిర ధరల ప్రకారము ప్రతి మనిషి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి లక్ష ఇరవై మూడు వేలు సంపాదిస్తే తెలంగాణ రాష్ట్రంలో లక్ష అరవై నాలుగు వేల రూపాయలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి ప్రతి ఒక్కరు కూడా కర్ణాటక రాష్ట్రంలో లక్ష డెబ్భై ఆరు వేల రూపాయలు సంపాదిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అలాగే తమిళనాడు రాష్ట్రంలో లక్ష అరవై వేలు సంపాదిస్తున్నారు వీళ్ళందరితో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రతి మనిషి సంపాదించే వాటిలో ఇన్కమ్ తక్కువ ఉందన్నమాట అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందని అర్థం అనమాట సో జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మీరు వీళ్ళకి ఎందుకు ఎక్కువ ఉన్న బెంగళూరు కర్ణాటక కంటారా కర్ణాటకలో బెంగళూరే కారణం అక్కడ ఏకంగా మీకు తెలుసు ఏమని ఎండ్ ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అయింది అంత ఏమైందంటే వాళ్ళు ఎక్కువ సంపాదించిన మిగిలిన వాళ్ళు సంపాదించకపోయినా షేరింగ్ ప్రకారం ఏమవుతుందంటే తలసరి ఆదాయం ఎక్కువ కనిపిస్తుంది హైదరాబాద్ ఎక్కువ హైదరాబాద్ హైదరాబాద్లో ఐటీ సెక్టర్ ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణ కూడా తలసరాధన ఎక్కువ కనిపిస్తుంది అనమాట తమిళనాడులో కూడా చెన్నైలో ఐటీ సెక్టర్ ఎక్కువ ఉంది కాబట్టి తలసరాధ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు ఐటీ సెక్టర్ పెద్దగా లేదనుకుంటారు సో దాంతో ఫోకస్ చేస్తే తలసరాధలు పెరుగుతాయి లేదంటే మాత్రం అలా వెనకబడిపోవాల్సి వస్తుంది అనమాట అదొకటి నెక్స్ట్ వన్ వస్తారు నేమో ఏమో చెందినటువంటి ప్రముఖ కార్డియో తార కార్డియో ఒక ఆయన ఉన్నారు ఆయనకు వస్తారు ఆయన పేరు సజ్జ లోకేశ్వరరావు ఈయన కార్డియో సర్జన్ ఈయనకి నాయుడమ్మ సైన్స్ అవార్డు వచ్చింది బేసికల్గా స్టేట్ లెవెల్లో అత్యంత బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇచ్చే అవార్డు నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే అవార్డు నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు ఆ అవార్డునసరికి లేటెస్ట్గా సజ్జా లోకేశ్వరరావు దక్కింది ఆయన ఏమో ఒక కార్డియో సర్జన్ అనమాట సార్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడతో మొత్తం మీద మనకి టూ డేస్ కరెంట్ అఫైర్స్ అయిపోయినాయి మరలా నెక్స్ట్ మరొకసారి కరెంట్ అఫేర్స్తో కలుద్దాం ఓకే అందరికీ ఇది షేర్ చేయండి ఉపయోగించుకోండి చదవండి నీట్గా చాలా కంటెంట్ ఇస్తున్నాం ఓకేనా లైక్ తీసుకోవద్దు ఎందుకంటే ఏది ఊరిన మార్క్స్ రావు కదా చివరిదాకా మీరు కష్టపడాలి కదా సో హెవీ కంటెంట్ ప్రిపేర్ అయినప్పుడు ఏమైందంటే మిగిలినవన్నీ మీకు ఈజీగా మార్క్స్ వస్తాయి పేపర్ కష్టంగా ఉన్నా కూడా ఈజీ అనిపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం మన కాకతీయ అకాడమీ ఛానల్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ రన్ అవుతుంది కరెంట్ అఫేర్స్ సిరీస్ సిరీస్ రన్ అవుతుంది ఫ్యూచర్లో మరొక సిరీస్ రాబోతుంది కానీ మీరు ఉపయోగించుకున్నారనుకోండి ప్రీవియస్ ఈ ఎగ్జామ్స్ అనే ప్రీవియస్ ఇయర్ బిడ్స్ అనే సిరీస్ రాబోతుంది ఇలా మూడు సిరీస్లు ఉపయోగించుకుంటే మాక్సిమం వాల్యూ ఎడిషన్ అవుతాయి నీకు వచ్చిన నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది తప్ప తక్కువ అవుతుంది కాబట్టి ఫాలో అవ్వండి అర్థమవుతుంది కదా ఏదో మీరు బయట బిడ్ బ్యాక్లు కొని చేసే బదులు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చాలా నాలెడ్జ్ చేస్తాయి మీరు చెప్పేవి కాబట్టి ఉపయోగించుకోండి ఓకేనా అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ